फ्रेंड्स वीडियो मन हैट टू गुरिंचि तेलुसुकुंदाम। हैट टू नु गतंलो ओक पनि चेयाल्सि वच्चिंदि अनि चेप्पडानिकि वाडतां। स्ट्रक्चर एंटंटे सब्जेक्ट प्लस हैट टू प्लस वर्ब ऑन प्लस सब्जेक्ट। एग्जांपल चूद्दाम। ऐ हैड टू मीट हिम, नेनु अतन्नि कलवाल्सि वच्चिंदि। नेक्स्ट ऐ हैड टू कुक, नेनु वंट चेयाल्सि वच्चिंदि। नेक्स्ट यस्टर్డే ఐ హ్యాడ్ టు గివ్ మనీ టు హిమ్, నిన్న అతను అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ హ్యాడ్ టుతో నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే డిడింట్ ప్లస్ హ్యావ్ టుతో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడింట్ హ్యావ్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలవాల్సి రాలేదు. ఐ డిడింట్ హ్యావ్ టు కుక్, నేను వంట చేయాల్సి రాలేదు. ఇలా అన్నమాట. ఇప్పుడు హ్యాడ్ టుతో క్వశ్చన్స్ ఎలా రాయాలో దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ ఆన్ ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలవాల్సి వచ్చిందా. నెక్స్ట్ డిడ్ హీ హ్యావ్ టు కుక్, అతను వంట చేయాల్సి వచ్చిందా. నెగిటివ్గా ఎలా అడుగుతామో చూద్దాం. డిడింట్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలవాల్సి రాలేదా. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతామో చూద్దాం. ఎగ్జాంపుల్ వై డిడ్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్, నేను అతన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది. నెక్స్ట్ వై డిడ్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్, నేను అతన్ని ఎందుకు కలవాల్సి రాలేదు. ఎలా అన్నమాట. హూతో క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి స్ట్రక్చర్ ఏంటంటే హూ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ హూ హ్యాడ్ టు గో దేర్, అక్కడికి ఎవరు వెళ్లాల్సి వచ్చింది. నెక్స్ట్ హూ హ్యాడ్ టు మీట్ హిమ్, అతన్ని ఎవరు కలవాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటిని సాల్వ్ చేయండి.